मिस्टर यस मिस తీసాను ఇప్పుడు తీసాను మా ఇంటికి ఎందుకు వచ్చారు మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను వాళ్ళు మీకు ఎలా తెలుసు పరిచయం చేసుకున్నాను మీకోసం అని అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు మీ అమ్మ నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకొని వెళ్లిపోతా అన్నారు అందుకే ఇట్ నుంచి నరుకొద్దామని ఈ రూట్ పట్టుకున్నాను ఏం చేద్దాం అని మీ ఉద్దేశం పెద్ద టూ మచ్ కే ఏమి చేయను మీ వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతట వాళ్ళే మా శాంతిని పెళ్లి చేసుకో బాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను ఇంపాసిబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ మీ వాళ్ళని ఎలా బుట్టలో వేస్తానో మీరే చూద్దరు గాని ఓకే మీ అసలు రంగు బయట పెట్టి మీ నుంచి మా వాళ్ళని నేను ఎలా కాపాడుకుంటానో మీరు చూద్దరు గాని సరే మనిద్దరం మర్యాదస్థుల ఒప్పందానికి వద్దాం ఇంతవరకు మన మధ్య జరిగిన విషయాలు ఇప్పుడు నేను మీతో ఉన్న మాటలు ఇవేవి మీరు మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఉండండి నేను నా దౌలకు వాళ్ళని తెచ్చుకుంటాను ఇది మీ వల్ల కాదు బెట్ బెట్ అయితే ఈ క్షణం నుంచి మనిద్దరి మధ్య ప్రేమ యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధంలో నేను గెలిస్తే మీరు నా భార్య అవుతారు మీరు గెలిస్తే నేను నా ఓటమును ఒప్పుకొని మీకు భర్తనైపోతాను ఓకే ఓకే మిస్టర్ ఏమంటున్నారు నో మాట అన్నాక మాటే మన పందేరు గొప్పేసుకున్నారు అది చాలు నాకు ఈ తమాషైన ఛాలెంజ్ లో ముందు ముందు గెలుపెవరదో చూస్తుండండి మహారంసుగా ఉంటుంది జయమ్ము నిశ్చయమ్ము రా భయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా కోర్లో ఉప్పు లేదు పచ్చడి ఉప్పు కషాయం మన ఇంట్లో వంట ఎవరు చేస్తుంటారంటి వంట మనిషి బాబు అబ్బే ఒక రుచి పచి లేదు శాంపుల్ కి రేపు ఒకసారి నేను వంట చేస్తాను చూడండి ఏమిటి బాబు ఏమన్నా నువ్వు వంట చేస్తాను నువ్వు కూర్చో నువ్వు కూర్చో మీరే కదా మాట్లాడి నేను అదే అడగాలనుకుంటున్నానయ్యా నీకు వంట వచ్చా నాకు తెలియని విద్య అంటూ లేదండి రేపు ఒకసారి ట్రై చేసి చూడండి నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు రేపు ఒకసారి మాకు రుచి చూపించు పోసుకు పోయి వంట వస్తున్నాను ఇప్పుడు పిసుక్కు తస్తున్నాను వస్తున్నాడు వస్తాడు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ హలో పులుసు దివ్యంగా ఉంది రాంబాబు ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుకులా ఉండి మాకు కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా ఆంటీ అంత మాట అరకండి ప్లీజ్ నన్ను మీ కొడుకుగా అనుకుని నా కొంప ఉంచకండి ఆ మీ అన్నగారి కొడుకు అనుకోండి వరస సరిపోతుంది అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా అలాగే నాయన ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను అమ్మా ఇవాళ వంట చాలా బాగుంది కదూ అవునమ్మా అమృతంలా ఉంది ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా ఇవాళ నుంచి దాన్ని మాన్పించే అలాగే ఏం చక్క రాంబాబు గారే రెండు పూట్ల వంట చేస్తాను మన రాంబాబుని వంట చేయమందా ఉంటావా అవునమ్మా మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది ఏం రాంబాబు గారు అవును తప్పలేదు ఏం తప్పలేదు మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అసలు ఆ వంట దాని ఫేసే నచ్చడం లేదు వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను రాంబాబు ఇంక ఈ పని నువ్వే చూసుకోవాలి మా నాన్న చూస్తానే భయంగా ఉంది తండ్రి గారు నటించడంటే హాయిగా తిని కూర్చోడం అని ఆశపడ్డారు ఇలా మా చేత పిల్లలతో భజన చేస్తాను అనుకోలేదు ఆఖరి మా చేత పేడ కూడా మరిస్తున్నాం పేడ అంటే మరి అంత అసహ్యంగా చూడకరా ఏమిటి బాబు ఏమన్నా పేడ అంటే అసహ్యంగా ఉన్నావా అమ్మో నేను అనలేదు వద్దు వద్దు మీ చెట్టు గుర్తు వచ్చే టైం కానివాడా అమ్మో వస్తున్నారు చూసారా నాన్న ఇందరు పని వాళ్ళు ఉండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు రాంబాబు గొప్ప పనిమంతుడు నాకు తెలుసు కదా థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ మరి అటువంటి అప్పుడు ఈ పనికి రాని పాలేళ్ళంతా మనకెందుకు నాన్న వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరే ఈ పనంతా చూసుకుంటారు కదా కరెక్ట్ మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ పనికి ఉపయోగపడని వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను ఎక్కడికే ఆ రాంబాబుని పూజకు సాయం చేసి నీ ముందు మహాభక్తుల్లా నటిస్తాడా
నాన్నతో కలిసి నాస్తికత్వం మీద వ్యాసం రాస్తున్నాడు. శివ శివ, అందుచేత దేవుడు లేడని లేనే లేడని రాసేద్దాం సార్. 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నాం మనం. ఇంకా కంటికి కనిపించని దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మడం పరమ మూర్ఖత్వం అని రాసేద్దాం సార్. వెరీ గుడ్, బాగా అన్నావు. అలా రాసి ఫైర్ చేసి రేపే పోస్ట్ లో పంపించేద్దాం. రాంబాబు, నువ్వు దేవుడు లేడనే మాయన మాటకు తలూపుతున్నావా? అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి సిద్ధమైనట్టుగా నటించావన్నమాట. మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. నేను నాటకవాడిని మీ దగ్గర కాదు, మావయ్య గారి దగ్గర. అసలు యోగివేమన్నా ఏమన్నాడు అత్తయ్య గారు? ఏమన్నాడు? ఏమో బాబు, ఆయన అన్నప్పుడు వినలేదు. అప్పుడు మీరు లేరు కూడా. కామిగాక మోక్ష కామిగాడు అన్నాడు. వేమన, బెళ్ళో మంగళుడు, భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విత్తల విడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలితిత్తి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించారు. నిజమేనా? నిజమే బాబు. మహాబాగా చెప్పావు, పుణ్యాత్ముడివి. అందుకే నేను మావయ్య గారిలో నాస్తికత్వాన్ని రెచ్చగొడుతున్నాను. కొన్నాళ్లు పోయాక ఆయన మనదోవలోకి వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా ఆ సృష్టి స్థితి లయకారకుడి లీల అని. ఏమంటారు? బాగుంది నాయనా, అలా చెయ్యి. అమ్మా అసలు ఊరుకో అమ్మా, పుట్టి పుణ్యానికి అతని మీద పితూరులు చెప్పకు. అతను ఎంత భక్తి పడో చూడు. ఓం నమ శివాయ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ. జయమ్మునిశ్చయమురా భయమ్ము లేదురా. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయావరా? నేను ఎలా అయిపోయినా ఈ పంది మాత్రం గెలిచి తీరాలరా, అది నా పట్టుదల. ఇదివరకు అక్కడ చెంబు తీసుకుని పెట్టేవారు కాదు, ఇప్పుడు ఇంటి పని, వంట పని, కూలి పని. రామ మా చదవరా రావుడు. సంతోషం, నువ్వు నువ్వు పాపం భరించలేకపోతున్నట్టున్నారు. ఓడిపోయాను అనుకుని వెళ్ళిపోకూడదు. నెవర్. గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగని వాడిని నేను. ఓడి ఒక్కడే వెళ్తాను, ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను. త్వరలో మీరే చూద్దురుగాని. మిస్టర్, మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు. ఏం పర్లేదులేండి, మీ మొహం నా దగ్గర ఉందిగా, అడ్జస్ట్ చేసుకుంటానులేండి. టిఫిన్ చేస్తున్నారా అక్కే గారు? అవునమ్మా, కాస్త ఆకలి అనిపించింది. మా రాంబాబుని అడిగాను, నాలుగిడ్లీ లేసి పెట్టాడు. చెరుగట్టును కూర్చుని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను. ఇవి అతను చేసినవేనమ్మా, నేను చేసుకున్నాను అనుకునేవు. మీ చాలా కళైన మొహం అక్కయ్య గారు. మరేనమ్మా, పెళ్లైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు. మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు. ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా? అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి. మరే చూడమ్మా, నువ్వు మంచిదాని కాబట్టి నీకు చెప్తున్నాను. మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మా, నా దురదృష్టం, దేవుడు వాడిని తీసుకుపోయాడు. అంటే రాంబాబు మీ అబ్బాయి కాదా అండి? మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి. ఆ మాట నిజమే అని రాంబాబు మీ అబ్బాయా? అంటే నీ కాబట్టి చెప్తున్నాను, అతను మా అబ్బాయి కాడమ్మా. రాంబాబు గోపాలం కొడుకు కాడా? గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ల వల్లో పడిపోయాను. ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు, వాళ్ళ అంతు తెలిచేస్తాను. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో ఏమిటో. గోపాలం! ఏమిటి, అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయా? అవును, వడ్డిద్దామనే వస్తున్నాను. రాంబాబు మీకేమవుతాడు? మిమ్మల్ని అడిగేది చెప్పండి, రాంబాబు మీకేమవుతాడు? నిజం చెప్పండి, మోసాన్ని సహించలేను నేను. ఏమిటి బాబు, ఏమన్నా? మోసాన్ని సహించలేనన్నా? నాన్న చిట్టి, వేషాలేకండి. నేను అసలే తిక్క మనిషిని. ఏం గోపాలం మాట్లాడవే, రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదా. ఆ దరిద్రపు వాయింపు వాయించకు. నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను. చెప్పు. నాకేం తెలియదు బా. అమ్మయ్యా, రాంబాబు వస్తున్నాడు, ఆయన అడగండి. రాంబాబు ఇలా రా, మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? మోసం ఏమిటండి, ఏ విషయం మీరు మాట్లాడేది? ఏ విషయమే, ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు, అవునా? మాట్లాడమే. అవును సార్, అబద్ధమే చెప్పాను, నిజమే. కానీ ఎందుకు, ఎందుకు అలా చెప్పాను? ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే, అది మేము నిన్నడిగిన ప్రశ్న. సరే సార్,
నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓ బిడ్డ, తనని నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి, తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్పా సార్? అది తప్పేలా అవుతుంది? అలాగే నేను ఆశపడ్డాను సార్. మా అమ్మ నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని, వాళ్ల పాదసేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి ఈ పిచ్చి మనసు పడింది సార్. కానీ మా అమ్మ నాన్న నా 10వ ఏటని నన్ను వంటని వాణ్ణి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయారు. అమ్మా బాబూ అని నోరారా పిలవడానికి అమ్మ లేదు, నాన్న ఓయ్ అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు. ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా? ఆ పరిస్థితుల్లో ఈ ఊరి గుళ్ళో మీ ఇద్దరిని చూశాను. నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు. ఆయన కూడా మీలాగా తిక్క మనిషి. మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి. ఆ పేరు గల మీ శ్రీమతి గారు మా అత్తయ్య గారిని చూసుకున్నాను. అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు. కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను. అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. మీరు చాలా అనుమానపు మనిషిని, ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టమని మీ ఊర్లో కొంతమంది చెప్పారు. అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మ నాన్నల్లా నటింపచేశాను. చెప్పండి సార్, నేను చేసిన తప్ప? అభిమానించబడాలని ప్రేమించబడాలని ప్రయత్నించడం తప్ప సార్? అలాగే సార్, ఇంకా నేను తప్పు చేసిన వాడనే మీరు అనుకుంటే ఈ క్షణమే మీ ఇల్లొదిలు వెళ్ళిపోతారు సార్. నేను నా అనేవాళ్ళు ఎవరు లేని వాడిని, ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచర తలదాచుకుంటాను. దొరికితే తింటాను, తిండి దొరకకపోతే పోతాను, చచ్చిపోతాను. ఈ అనాథ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిటి సార్? కానివ్వండి, మీరు మాత్రం సుఖంగా ఉండండి, మేము వెళ్ళిపోతాం సార్. రండమ్మా, మేము వెళ్ళిపోతున్నాం. జగన్నాథం గారు బాబు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు. నువ్వు మా మేనల్లుడివే అనుకుంటావు, మేము నిజంగా మీ అత్తమావలమే అనుకో. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే రాలిపో. ఎలా ఉండిపోమంటారు? ఏ అధికారంతో ఉండిపోమంటారు? ఇది మా అమ్మ నాన్నల ఇల్లు కాదే? మీ అమ్మ నాన్నల ఇల్లు కాకపోతే మీ అత్తగారు అనుకో బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఆ మాట మీదే ఉండండి. మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లనే అనుకుంటారు శాంతి గారు. అత్తవారింట్లో అల్లుడు విడిదిని మీకోసం కొనసాగిస్తాను. థ్యాంక్స్ రామ్ బాబు, మమ్మల్ని ఇంకెప్పుడు ఇలా ఏడిపించకయ్యా. అలాగే సార్, ఇక్కడే ఉండిపో రామ్ బాబు, ఇక్కడే ఉండిపో.